విజయవాడ నగరంపై కక్ష కట్టిన సీఎం జగన్ ప్రైమ్ ఏరియాను శ్మశానంలా మార్చాలని చూశారని ఎంపీ కేసినేని నాని మండిపడ్డారు. బెంజీ సర్కిల్ సర్వీస్ రోడ్డు విస్తరణ పనులను ఎన్హెచ్ అధికారులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు విస్తరణకు నిధులు కేటాయించకపోవడంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఒప్పించి నిధులు మంజూరు చేయించాలని కేసినేని నాని గుర్తు చేశారు. సర్వీస్ రోడ్డు పనులు చేయాలన్న చిత్తశుద్ది వైకాపాకు లేదని ధ్వజమెత్తారు. ఈ విజయవాడ మీద చిత్తశుద్ధి లేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకు సంబంధం లేదు, మా వల్ల కాదు, మీ చావు మీరు చావండి అని చెప్పి దీన్ని ఒక నాలుగేళ్ల నుంచి కూడా ఈ ప్రాంతం మొత్తం దాదాపు నోవాటల్ ఎక్కడ నోవాటల్ నుంచి వినాయక థియేటర్ ఎదురు దగ్గర నుంచి అక్కడ పటోట లంక వరకు లంక దాటే వరకు కూడా పాడుపడిన ప్రదేశంగా మారిపోయింది. ఒకప్పుడు ఈ ప్రదేశం అంటే దాదాపు మొత్తం వైబ్రెంట్ ఏరియా ఇదంతా కూడా. సరే అటువంటి ఏరియాని తీసుకెళ్లి శ్మశానం చేసినట్టు చేశారు. దాని మీదకు ఎమ్మెల్యే గారు చెప్పిన మా సీనియర్ కార్పొరేటర్లు అందరూ చెప్పిన దాని మీద గట్టిగారిని కోరితే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పని కదా అంటే ఈ తప్పని పరిస్థితిలో గడ్కరీ గారు నా రిక్వెస్ట్ను మన్నించి వెంటనే ఈ రోడ్డుకి ఇంక్లూడింగ్ ల్యాండ్ అక్విజిషన్కి వాళ్ళు 60 కోట్లు ఇటు పక్క ఇచ్చారు. రోడ్డు పనులు మొదలైన త్వరలో 2 నెలల్లో రోడ్డు ఈ సర్వీస్ రోడ్డు ఆ సర్వీస్ రోడ్డు కూడా పూర్తవుతుంది, ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. దానికి అందరూ కూడా నిరంతరం నన్ను డ్రైవ్ చేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ ప్రాజెక్టు కంప్లీట్ 10 మొదలై 2 నెలల్లో కంప్లీట్ చేసే సందర్భంగా నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ విజయవాడ పట్ల జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి చిత్తశుద్ధి లేదనేది ఇదే పెద్ద నిదర్శనం, ఎగ్జాంపుల్ అనమాట. బెంజీ సర్కిల్ ఫ్లైఓవర్ అనేది మన విజయవాడ నగరానికి గుండె పేలాడు. ఎందుకంటే ఇది కలకట్టా నుంచి చెన్నై ప్రధానమైన రహదారి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ సైడ్ ఫ్లైఓవర్ కూడా పూర్తయింది. దాని పక్కన సర్వీస్ రోడ్డు వేయాలని కనీసమైన చిత్తశుద్ధి కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి లేదు. మన ఎంపీ గారు దీని ప్రత్యేకమైన శ్రద్ధ వహించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అశ్రద్ధని దృష్టిలో పెట్టుకుని అది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లి గడ్కరీ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దృష్టిలోకి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వం ఈ ల్యాండ్కు సరిపడా 60 కోట్లు కూడా ఇచ్చే విధంగా ఒప్పించి స్పెషల్ జీవో తీసుకురావడం వల్ల ఇప్పటికైనా దీనికి మోక్షం కలిగింది. మరి ఇక్కడ ల్యాండ్ పర్చేజ్ చేయడం కాకుండా ఈ బిల్డింగులన్నీ కూడా డిమాలిష్ చేసి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి ఈ రోజున ఈ సర్వీస్ రోడ్డు సుమారు 30 అడుగుల సర్వీస్ రోడ్డుని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. దానికి విజయవాడ తూర్పు నియోజకవర్గం తరఫున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న ఎంపీ కేశినేని నాని గారిని మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను.